యాక్టివ్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియోలో రాఖీ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ అని మీకు షార్ట్లో వీడియో పెట్టాను కదా, సో దాని ప్రిపరేషన్ యొక్క ఫుల్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో రాఖీ కోసం మీరు ఈసారి బ్రదర్స్కి స్పెషల్గా చాక్లెట్స్ అయితే గిఫ్ట్ చేయండి, వాళ్ళు ఫుల్ ఖుషి అన్నమాట. సో ఈ చాక్లెట్స్ అయితే నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి కాంపౌండ్స్ అండి, అండ్ ఈ కాంపౌండ్స్ తోటి మనం ఇంట్లోనే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం బయట దొరికే చాక్లెట్స్ కన్నా ఈ కాంపౌండ్స్తో ప్రిపేర్ చేసే చాక్లెట్ టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా చందమా గారు అయితే చేసిన వెంటనే ఒకేసారిగా చాక్లెట్ అయితే తినేసింది అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి, చిన్నపిల్లలకి అయితే ఈజీగా నచ్చేస్తాయి, ట్రస్ట్ మీ. అండ్ ఇక ఫస్ట్ అయితే నేను వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ కాంపౌండ్స్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక మనం చాక్లెట్ని అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం డార్క్ చాక్లెట్ని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. సో నేను ఫస్ట్ లైక్ కొద్దిగా మీకు చూపించడానికి చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా క్వాంటిటీ అనేది కొద్ది కొద్దిగా తీసుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే అప్రాక్సిమేట్లీ లైక్ 100 grams వరకు అయితే తీసుకుంటున్నాను. ఇంకా తక్కువే తీసుకున్నాను ఎందుకంటే మా చెల్మగాడు ఊకే చాక్లెట్ చాక్లెట్ అంటుంది, ఇక ఇవి చూస్తే ఊకే తింటూనే ఉంటుంది. అందుకే భయానికి కొద్దిగానే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇవి మనం ఇప్పుడు కాంపౌండ్ చింపి కాంపౌండ్ తీసుకున్నాక మళ్ళీ ఆ కవర్ని చక్కగా ఫోల్డ్ చేసి ఎయిర్ టైట్ బాక్స్లో చక్కగా స్టోర్ చేసుకోవాలి. లేదంటే కాంపౌండ్స్కి తడి పట్టడం కానివ్వండి, గాలి వెళ్ళినా కూడా కాంపౌండ్స్కి లైక్ తడి వల్ల మనకు చాక్లెట్స్ అనేవి చక్కగా రావు. సో ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్ ఉంటాయి కదా, అందులో చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే మిల్క్ కాంపౌండ్ కూడా తీసుకుంటున్నాను. అండ్ డార్క్ కాంపౌండ్లో మిల్క్ కాంపౌండ్ యాడ్ చేసుకొని మనం చాక్లెట్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే సపరేట్ సపరేట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఇవి రెండింటిని కంబైన్ చేస్తే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెండు కంబైన్ చేస్తే మనకు టేస్ట్ అనేది ఇంకా కొంచెం చాలా బాగుంటాయి. సో మీరు సపరేట్ అయినా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. లైక్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్ వేరే చేసుకోవచ్చు, మిల్క్ కాంపౌండ్ చాక్లెట్స్ వేరే చేసుకోవచ్చు. సో నేనైతే కలిపి చేస్తున్నాను అన్నమాట. సో కలిపి చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇక ఇవన్నిటిని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకుందాము. సో వాటర్ అనేవి ఇక్కడ హీట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఇక్కడ బౌల్ పెట్టుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మనం చాక్లెట్స్ బైట్స్ అనేవి ఇందులో వేసుకొని మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మెల్టింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చాక్లెట్ మెల్టింగ్ అనేది ఎక్కువ మాడకూడదు, అలాగే ఓవర్ మెల్ట్ కూడా చేయకూడదు, ఓవర్ బాయిల్ కూడా అవ్వకూడదు వాటర్ అనేవి. సో చూసారు కదా, ఈ విధంగా మనకు మెల్ట్ అవుతూ ఉంటుంది, మనం కలుపుతూ ఉండాలి. సో మెల్ట్ అవ్వడం కానీ మనకు మెయిన్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా మెల్ట్ అవ్వగానే మనం వెంటనే దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. సో వన్స్ మెల్ట్ అయింది కదా అని చెప్పేసి మనం కలపకుండా అయితే ఊకూడదు, అది గట్టి పడుతుందన్నమాట. సో బౌల్ దించిన వెంటనే మనం ఒక 5 to 10 minutes దాకా కలుపుతూనే ఉండాలి. మనకు చాక్లెట్స్ అనేవి కలుపుతూ ఉంటే మనకు షైనీనెస్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా 5 to 10 minutes వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఆ కలుపుతూ ఉండడం వల్ల దాంట్లో ఉన్న షైనెస్ అంతా మనకు కనిపిస్తుంది. సో చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో మీకు చూపించడానికి చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా క్వాంటిటీ అయితే చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. కాంపౌండ్స్ చేశారు ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మధ్యలో కరెంట్ అయితే పోయింది. సో మళ్ళీ కరెంట్ రావడంతో మళ్ళీ అయితే ఇక స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. యా, సో ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను. సో చూసారు కదా, మనం కలుపుతూ ఉంటే షైన్ అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, యా ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మౌల్స్లో ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. అలాగే మీలో ఇంతమందికి చాక్లెట్స్ అంటే ఇష్టమో కమెంట్స్ ఇచ్చిన కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం సిలికాన్ మౌల్స్లో చాక్లెట్ అయితే వేసుకున్నాము. సో ఈ మౌల్స్ అయితే మనకి ఈజీగా ఎక్కడైనా అవైలబుల్గా ఉంటున్నాయి. సో నేనైతే మీషోలో తీసుకున్నాను, అండ్ 208కి 4 mouls అయితే వచ్చాయి సిలికాన్ మౌల్స్. ఇవి వచ్చేసి మనం ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా కూడా అన్మౌల్డ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇందులో చాక్లెట్స్ లైక్ ఫిల్లింగ్ చేసుకోవడము తీసుకోవడం అయితే. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫిల్లింగ్ అయితే చేసేసుకుందాం మనం ఇందులోకి. సో ఫస్ట్ అయితే నేను హార్ట్ షేప్ మౌల్డ్ తీసుకొని ఫిల్లింగ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే
హార్ట్ షేప్లో అయితే ఫిల్లింగ్ చేసేస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫిల్లింగ్ కూడా, లైక్ మొత్తం లైక్ మనం ఈజీ కదా అని చెప్పేసి ఆగమాగం వేసేస్తే మొత్తం మోల్డ్ అంతా కూడా చాక్లెట్ అనేది పడిపోతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా నీట్గా వేసుకోవాలి. మళ్ళీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మోల్డ్స్ క్లీన్ చేసుకోవడం అనేది. సో అందుకే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వేసుకోవాలి చాక్లెట్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం మోల్డ్స్లో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మీకు ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి రాఖీ కోసం స్పెషల్గా చాక్లెట్స్ అనేవి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ మీరు డెఫినెట్లీ మీరు రాఖీ కోసం చాక్లెట్స్ అనేవి ఆర్డర్ని ప్లేస్ చేసుకొని చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే సేల్ చేస్తున్నాను. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అండి. సో డెఫినెట్లీ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రైస్ అనేవి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంకా చెక్ చేయొచ్చు నేను ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ అనేవి కూడా, అందులో మీరు వీడియో అనేది పెడతాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ డూ ఫాలో. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్లో ఉన్న మౌల్డ్స్లో కూడా నేను చాక్లెట్ అనేది ఫిల్ చేస్తున్నాను. సో చూడండి, ఇలాంటి మోల్డ్స్ అయితే చాలా ఈజీగా మనకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటున్నాయి. చాలా వరకు అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి చాక్లెట్స్ బై చేయడంలో. అండ్ పిల్లలు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఇలాంటి చాక్లెట్స్, లైక్ మోమీస్ అందరూ పిల్లల హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే చాలా వరకు మోమీస్ అందరూ కూడా ఇలాంటి హోమ్మేడ్ చాక్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అందుకే నేను కూడా పిల్లల కోసమే ఎక్స్పెషల్గా హోమ్మేడ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎక్స్పెషల్లీ మోమీస్ కోసం, మీరు కూడా మీ పిల్లల కోసం హెల్త్ కోసం ఆల్ చేస్తున్నట్టయితే ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ని డెఫినెట్లీ మీరు కూడా పర్చేస్ చేయండి. యా మా చందమ్మగారికి అయితే ఇవైతే చాలా బాగా నచ్చాయి, ఎట్ ఏ టైం ఇవి ఒక 2-3 తినేసిందనమాట. యా నెక్స్ట్ అయితే ఫిల్లింగ్ చేసుకున్నాక ఇవన్నీ ఇలా ట్యాప్ చేసి పెట్టుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇవి అయితే మనం ఫిల్లింగ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. సో ఇంకా 2 మోల్డ్స్ ఇవి ఉన్నాయన్నమాట, లైక్ లెటర్స్ మోల్డ్స్ అలాగే ఒక బార్ మోల్డ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వైట్ కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకుందాము. నెక్స్ట్ అవైతే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, లైక్ ఒక 10 మినిట్స్ అయితే పెట్టేశాను. నేనైతే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను, డీఫ్రీజ్లో అయితే పెట్టలేదు. యా ఇప్పుడైతే వైట్ కాంపౌండ్ అయితే తీసుకొని మెల్ట్ చేసుకున్నాము. అండ్ నేను చూసిన చాలా వరకు వీడియోస్లో వైట్ కాంపౌండ్ మెల్ట్ చేయడం చాలా కష్టం అనేది చెప్పారు, కానీ అంటే మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నారు. కానీ నేను మెల్ట్ చేయడంలో చాలా తక్కువ టైం అయితే తీసుకుంది, త్వరగానే మెల్ట్ అయిపోయింది. అదేంటో తెలీదు, అంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా అందువల్ల కావచ్చు. సో ఇక్కడైతే నేను వైట్ చాక్లెట్ తీసుకున్నాను. వైట్ చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ మనకు బయట వైట్ చాక్లెట్ మనం కేక్స్ మీద ఉంటాయి చూడండి వైట్ చాక్లెట్, అలా టేస్ట్ అయితే ఉంది. నేను ఒక బయట అయితే టేస్ట్ చేశాను, నాకు వైట్ చాక్లెట్ అయితే చాలా ఇష్టం. యా ఇప్పుడైతే వైట్ చాక్లెట్ని అయితే మనం మెల్ట్ చేసుకుందాము. ఇంత క్వాంటిటీ తీసుకున్నాను, లైక్ కొద్ది కొద్దిగా అయితే తీసుకుంటున్నాను క్వాంటిటీ అంతా కూడా. లైక్ ఎక్కువ చేసి పెడితే మా చందమ్మగారు తింటూనే ఉంటుంది, అందుకే నేను కొద్ది కొద్దిగా క్వాంటిటీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్ డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే వాటర్ అనేవి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద బౌల్ పెట్టుకొని మనం చాక్లెట్ని దాని మీద వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ వాటర్ అనేవి ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అండ్ అలాగే చాక్లెట్ అనేది కూడా ఓవర్ హీట్ చేయకూడదు, మాడిపోకూడదండి చాక్లెట్ అనేది. సో చూసారు కదా, చాక్లెట్ అనేది త్వరగానే మెల్ట్ అయిపోయింది. క్వాంటిటీ అనేది తక్కువ తీసుకున్నాను కదా, అందుకే మనకు త్వరగా మెల్ట్ అయిపోయింది. సో హియర్ వి గో, రాఖీ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసే చాక్లెట్లో ఇది వచ్చేసి స్పెషల్ చాక్లెట్ అండి. హ్యాపీ రాఖీ మోల్డ్స్లో ఇది స్పెషల్ మోల్డ్ అండి. సో ఇదేంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు, సిస్టర్ బ్రదర్కి రాఖీ కట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇదైతే స్పెషల్ రాఖీ మోల్డ్, నేను స్పెషల్గా రాఖీ కోసం అయితే తీసుకున్నాను. అండ్ ఈ రాఖీ బార్ మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఇదైతే చాలా రన్నింగ్ చాక్లెట్ బార్ అండి, చాలా వరకు అందరూ ఎక్కువగా అడుగుతున్నారు ఇదైతే చాక్లెట్ బార్ అయితే. అండ్ రాఖీకి ఎక్స్పెషల్గా చాలా వరకు అయితే అడిగారు ఇలాంటి చాకోబార్ అయితే, ఎక్స్పెషల్గా రాఖీకి చాలా వరకు అయితే అడిగారు. అండ్ నెక్స్ట్గా రాఖీకి అనే కాదు, దివాళీకి, క్రిస్మస్కి, బర్త్డేస్కి చాలా వరకు అన్ని చాక్లెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర. సో నెక్స్ట్ అయితే హ్యాపీ రక్షాబంధన్ ఈ క్యూబ్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ అయితే హ్యాపీ రక్షాబంధన్ అని వైట్ చాక్లెట్తో ఫిల్లింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇది ఫిల్ చేశాక ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిపడ్డాక
తర్వాత మనం ఔటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. వెంటనే వేసేస్తే మనకు ఆ చాక్లెట్ ఈ చాక్లెట్ అనేది మిక్స్ అయిపోతుంది. సో మనం కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట ఈ చాక్లెట్ ఫిల్లింగ్ అనేది. చాలా ఈజీ అనుకుంటారు కానీ కాదు. సో ఇక్కడ ఫస్ట్ హార్ట్ షేప్లో వేసాను కదా, దాని మీద వైట్ చాక్లెట్ వేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా చాక్లెట్ అనేది గట్టిపడింది. సో చాలా జాగ్రత్తగా చేయాలి చాక్లెట్స్ అనేవి. చూడండి చిన్న మిస్టేక్స్ కూడా అవుతాయి చాక్లెట్స్ చేయడంలో. సో చూడండి చాక్లెట్ అంతా కూడా చాలా గట్టిపడింది, అందుకే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా షేప్ అనేది రావడం లేదు. యా, బ్లాక్ చాక్లెట్ మీద వైట్ చాక్లెట్ అయితే వేసానన్నమాట. అండ్ అలాగే మళ్ళీ ఒక హాట్ షేప్ మౌండ్లో వైట్ చాక్లెట్ కూడా ఫిల్లింగ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. లైక్ ఒక 10 మినిట్స్ అని అనుకున్నాను, కానీ ఏంటంటే మనకు ఒక 2 మినిట్స్లోనే ఇవి అనేది తయారైపోతాయి, కానీ మనం ఒక 10 మినిట్స్ వరకు పెడితేనూ మనకు లైక్ మెల్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 మినిట్స్ వరకు సరిపోతుందండి. 10 మినిట్స్ వరకు మనం నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే 10 మినిట్స్ వరకు పెట్టుకుంటే అయితే బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ వైట్ ఫిల్లింగ్ అయిపోయాక నేను అబ్బాయి సైడ్ బ్లాక్ చాక్లెట్ అయితే ఫిల్ చేస్తున్నాను, అమ్మాయికి వైట్ చాక్లెట్ అయితే ఫిల్ చేశాను అన్నమాట. సో అబ్బాయి సైడ్ ఫిల్ చేశాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అది గట్టిపడ్డాక మొత్తం మళ్ళీ బ్లాక్ చాక్లెట్ తోటి అయితే ఫిల్ చేసేసాను అన్నమాట. సో ఇది ఫిల్ చేశాక అన్మోల్డింగ్ కూడా మీకు సపరేట్గా చూపిస్తాను మొత్తం కూడా. సో చూడండి ఎక్స్ట్రా ఉందంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లోతో పెట్టుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఫిల్ చేసుకున్న స్క్వేర్ చాక్లెట్స్ ఉన్నాయి కదా హ్యాపీ రక్షాబంధన్ని, ఔటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను డార్క్ చాక్లెట్ తోటి. నెక్స్ట్ ఫిల్ చేసుకున్నాక మనం ట్యాప్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఏ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ స్పెషల్ రాఖీ బార్ ఉంది కదా, అది కూడా నేను ఔటర్ అయితే ఫిల్ చేసుకున్నాను డార్క్ చాక్లెట్ తోటైతే. ట్యాప్ చేసుకోవడం అయితే కంపల్సరీ అండి, హెయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ట్యాప్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఈజీగానే రెడీ అయిపోతున్నాయి చాక్లెట్స్ అయితే. లైక్ 5 మినిట్స్ కూడా పట్టట్లేదు, త్వరగానే రెడీ అయిపోతున్నాయి. కానీ మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టడమే యూస్ఫుల్ అండి. మనకు మ్యాక్స్ 5 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటే మనకు చాక్లెట్స్ అనేవి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి, మెల్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఒక నేను ఔటర్ ఫిల్ చేసుకున్నాక స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్పూన్ తోటి చక్కగా. ఇలా స్ప్రెడ్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. నాకు అన్మోల్డ్ అయితే చాలా ఈజీగా వచ్చాయి, లైక్ ఒక్కటి కూడా అన్మోల్డింగ్లో నాకు ఇంత డిస్టర్బెన్స్ కూడా రాలేదు, చాలా ఈజీగా అన్మోల్డ్ అయితే వచ్చింది. మీరు కూడా లాస్ట్ వరకు చూస్ అయ్యండి. యా గైస్, ఇప్పుడైతే మీకు అన్మోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్లవర్స్వి అన్మోల్డ్ చేసి చూపిస్తున్నాను, అన్నీ అయితే ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే ఫ్లవర్స్వి అన్మోల్డ్ చేసి చూపిస్తున్నాను. సో కేర్ఫుల్గా అన్మోల్డ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడైతే ఫ్లవర్స్వి అన్మోల్డ్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాక్లెట్స్ అయితే. అండ్ మనకు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కాబట్టి వాటర్ లాగా ఖచ్చితంగా అనిపిస్తాయి మనకు. సో అలా అనిపించినప్పుడు మనం బట్టర్ పేపర్ మీద పెట్టుకుంటే కాసేపు ఆ వాటర్ అనేవి మనకు కాసేపు తర్వాత ఉండవన్నమాట. సో చూడండి ఫ్లవర్ షేప్లో ఉన్న చాక్లెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనం విడిగా డార్క్ కాంపౌండ్తో చేసుకుంటే ఇంకా డార్క్గా కనిపిస్తాయి చాక్లెట్స్ అనేవి, ఇంకా బాగుంటాయి. నార్మల్గా డార్క్ చాక్లెట్ స్వీట్గా ఉండవు కదా, కానీ ఈ డార్క్ చాక్లెట్ స్వీట్గానే ఉన్నాయి, మనం చాక్లెట్స్ చేసుకోవచ్చు విడిగా. ఇప్పుడు హాట్ చాక్లెట్ అయితే చూద్దాము, హాట్ షేప్ చాక్లెట్స్ అయితే అన్మోల్డ్ చేసి చూద్దాము. సో ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయి, చాలా బాగా వచ్చాయి ఇవి కూడా. నెక్స్ట్ అయితే నేను హ్యాపీ రక్షాబంధన్ స్క్వేర్ షేప్ చాక్లెట్స్ అయితే అన్మోల్ చేశాను, ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఈ గ్యాప్లో మా చందమ్మ కూడా ఫస్ట్ అన్మోల్ చేసిన ఫ్లవర్ షేప్ చాక్లెట్స్ అయితే అన్ని తినేసింది అన్నమాట. టేస్ట్ అయితే అంతా బాగున్నాయి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా డెఫినెట్లీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఈ రక్షాబంధన్కి మీ బ్రదర్ సిస్టర్స్కి ఈ చాక్లెట్స్ అనేవి గిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళైతే ఫుల్ ఖుషి అన్నమాట. సో డెఫినెట్లీ ఆర్డర్ని ప్లేస్ చేయండి. ఈ ప్రైస్ కోసం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లింక్ మెన్షన్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ రాఖీస్ స్పెషల్గా ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ వీడియోస్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేశాను. యా, హోమ్ మేడ్ చాక్లెట్స్ కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు, మీరు హ్యాపీ పిల్లలు కూడా హ్యాపీ కదా. సో డెఫినెట్లీ ఈ రాఖీకి మీకు బుడ్డి బుడ్డి పిల్లలు రాఖీస్ కడుతున్నట్టయితే వాళ్ళ సిస్టర్స్ కోసం ఈ చాక్లెట్స్ అయితే ఆర్డర్ చేయండి, వాళ్ళు హ్యాపీ మీరు హ్యాపీ. రాఖీ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన చాక్లెట్ అన్నమాట ఇది వచ్చేసి. బ్రదర్ అండ్ సిస్టర్ ఉండి సిస్టర్ బ్రదర్కి రాఖీ కట్టినట్టుగా ఒక టేబుల్, హ్యాపీ రాఖీ ట్యాగ్ అంతా కూడా క్లియర్గా మీకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మీకు ఇప్పుడు అన్మోల్డ్ చేసి చూపిస్తుంది.
సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది కదా, అందుకే ఎంత హ్యాపీనెస్ అన్నమాట నా ఫేస్లో. సో ఈ చాక్లెట్ అయితే ఎక్స్పెషల్లీ నేను రాఖీ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన చాక్లెట్ అన్నమాట, రాఖీ కోసమే మాత్రమే. సో ఇంత స్పెషల్ చాక్లెట్కి స్పెషల్ ప్యాకింగ్ అయితే ఉండాలి కదా, అందుకే దీనికోసం స్పెషల్గా నేనైతే ప్యాకేజింగ్ అయితే చేస్తున్నాను. మనకి ఇలాగా బుక్ లాగైతే వస్తుంది. సో మనకు ఇందులో కవర్లా ఉంటుంది, ఇక్కడ మనకు చాక్లెట్ అనేది ప్లేస్ చేస్తాము. దీనికి ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంత స్పెషల్ చాక్లెట్కి ఇంత స్పెషల్ బుక్ తోటి అయితే మేము ప్యాకేజింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు డెఫినెట్లీ ఇంత స్పెషల్ చాక్లెట్ని ఆర్డర్ చేసుకుని మీ స్పెషల్ వన్కి అయితే గిఫ్ట్ చేయండి, వాళ్ళు హ్యాపీ మీరు హ్యాపీ. సో మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.